एवरीवन आई एम नरेश फ्रॉम बलराम फुटवेयर बंजारहिल्स हैदराबाद ई सार मन सब्सक्राइबर अंट इंतो मंदी मन इंत आदरिस्तुरु काबट्टी मन दर पनलनेटिवि इंत एक्सलेंट जरुगुतुन्नायंडि मामूलु पनलु जरुगुतलेवु मन दर मीरु चूस्तुन्नारु कदा इदि रेड टाइप शूर अन्नमाट टू पेयर्स कूडा ओक पेरु सैंडिल अयिते दीनिकि एंटंटे किंद मीरु सोल चूस्तुन्नारु कदा कंप्लीट्ली चेंज चेयालि मोत्तं इदि सोल्स अनेटिवि टू पेयर्स कूडा अयिते इवि एंटंटे कोन्नप्पुडु एंटंटे ओक मिल्की वैट लागा उंटे सोल्स इवि अयिते मनं वाडेटप्पुडु एमैपोतुंदंटे आ सोल्स उन्नायि कदा मनं वाडक पक्न पेट सोल्स अनेगी चान्स चाला उंटे कोई सोल्स येलो कलर मारता है सर्फ कड़ना अभी वैट मार कंपनी वैट अद येलो कलर मारिंदो कथम इक मल्ला अभी मन को वैटे राने रादी इंकोटे सोल चूस्टर कदा मोतम अरिपो चूँगी अच्छे सार नेमेंट पनचेता सर दीन ले कंप्लीट सोल सोलेकदा नेट एपड़ा अंत जेन्यून लेदर अट चा अभी 1% फोम उन्ना रेग्जीन उन्ना नेटे पड़े सर पनी रा रीजन एटे प्रति रूपये లాభం కావాలి అది ఎప్పుడైతది అది జెన్యూన్ లెదర్ అయినప్పుడే మీకు పర్ఫెక్ట్ మీకు 100% మీకు వాల్యుబుల్ అవుతదండి మీరు చూస్తారు కదా ఇది చూడండి ఈ సోల్స్ లకు ఏదైనా టైం ఉంటదన్నమాట 1 ఇయర్ 1 1/2 ఇయర్ 2 ఇయర్స్ అనేది ఆ సోల్ రెడీ కాక ముందుకే దానికి ఒక కెమికల్ ఉంటది అది ఏసి పెడతారన్నమాట వాళ్ళు ఎందుకంటే ఈ సోల్ ఏందంటే టిపిఆర్ సోల్ అంటారు దీన్ని ఆ కింద మీరు ఉన్నారు చెప్తున్నా కదా yellow కలర్ లాగా మారే అవకాశాలు చాలా ఉంటాయి చాలా మంది కూడా బ్రాండెడ్ బ్రాండెడ్ సోల్ తెస్తారు మా దగ్గరికి నరేష్ గారు ఇది వైట్ చేయాలండి అని చెప్తారు నేను ఏమంటా అంటే సార్ అది వైట్ అదే కాదు సార్ అని చెప్తా ఇది శాండిల్ చూడండి ఇది కూడా ఫెంటాస్టిక్ శాండిల్ అండి సార్ కూడా ఏందంటే ఇది కొన్నారు జస్ట్ 1 డే 2 డే వాడిరు అంట ఇంకా ఏదైనా ఫంక్షన్ లో వేసుకుందాం లే అన్నట్టుగా బాక్స్ లో పెట్టి పక్కనే పెట్టిరు సార్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు అది అయితే మీరు చూస్తారు కదా దాని టైం అనేది అయిపోయిందండి మీరు చూస్తారు కదా చూడండి ఇలా విరిగిపోతుంది జస్ట్ మనం ఆ సోల్ ని ఇలా వంపినప్పుడు ఏమైపోతుందంటే ఆ రింకల్స్ వచ్చి విరిగిపోవడం జరుగుతది అయితే సోల్స్ అవి కామన్ అవేందంటే వాడాలి చెప్పులండి వాడాలి మనము ఒక 1 వీక్ 2 టైమ్స్ అనే వేసుకోవాలి వేసుకుంటే అంటే ఈ ప్రాబ్లం అనేది రాదు మీరు చూస్తారు కదా అదొకటి ఇప్పుడు ఆ టూ పేర్ షూస్ ఉన్నాయి ఇవొక శాండిల్స్ ఉన్నాయి అన్నమాట ఇది చూడండి ఇది కూడా ఎక్కడ మనం ఇట్లా రింకల్ చేసినప్పుడు అలా విరిగిపోతుంటది మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది అన్నప్పుడు మీరు ఇట్లా వంపి చూడండి మీకు అర్థమైపోతది ఎప్పుడైనా చెప్పు అనేది మొదట వంపి చూడాలి ఎప్పుడైనా మనం కొత్తది ఉన్నా సరే కొన్న కొన్ని ఏంటంటే ఎక్స్పెక్టేటర్ అని చెప్పులు కూడా ఉంటాయి ఇది చూస్తారుగా మీరు ఇప్పుడు మూడు రోజులు వర్క్ చేయాలి బలరామ్ ఫుడ్ వేర్ మన షాప్ పేరు చేస్తే వర్క్ అనేది ఇలా ఏం చూడండి 100 కాదండి 200% నేను ఈ మాట చెప్పడానికి ఏంది అంటే ఒక్కసారి మీరు చూడండి ఎంత వైట్ అయిందంటే మిల్కీ వైట్ జబర్దస్త్ చూడండి వర్క్ అయితే అది మొత్తం ఆ సోల్ మొత్తం తీయడం జరిగింది దానికి ఎంత మన దగ్గర హీట్ టెస్టింగ్ అయితే ఫస్ట్ తర్వాత స్టిచ్చింగ్ వర్క్ అయితే మీరు చూస్తారు కదా ఒక్కసారి ఆ పాలిష్ వర్క్ చూడండి ఎంత ఫెంటాస్టిక్ వచ్చిందండి లెదర్ అంటే ఇది ఎప్పుడైనా సరే జెన్యూన్ లెదర్ కి ఎక్స్పైరీ డేట్ ఉండదు నేను చెప్పడానికి రీజన్ పదే పదే ఇదే ఎన్నో వీడియోలు చెప్పినా ఎందుకంటే లెదర్ అనేది ఏంటంటే అది నేచురల్ అదొక జంతువులకించి మనకి ఒక మేక కానివ్వండి గొర్రె కానివ్వండి ఆవు కానివ్వండి బర్రె కానివ్వండి ఇట్లా లెదర్స్ లెదరే ఇదిగోండి ఈ సోల్స్ ఉన్నాయి కదా ఈ పాద సోల్స్ అన్నమాట ఇదిగోండి మీరు చూస్తారు కదా మొత్తం లాస్ట్ స్టేజ్ లో ఉందండి సోల్ అది ఇక ఎందుకంటే సార్ కూడా మన వీడియోస్ చూసి మన మీద కాన్ఫిడెన్స్ తో వచ్చిర్రు ఈ వర్క్ చూసినాక కూడా సార్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అసలు మాటల్లో చెప్పలేమండి మనము ఎందుకంటే మనం కూడా ఏంటంటే ప్రతి దానికి కూడా వాళ్ళ దగ్గర అడగలేం ఈ షూ సంబంధించింది కాబట్టి లైవ్ లో వచ్చి మాట్లాడడానికి ఎవరైనా సరే ఇప్పుడు ఎందుకంటే ఈ షూలు అండి ఇప్పుడు ఎట్లుంటది అంటే కొద్దిగా సార్ కొద్దిగా లైవ్ లో మాట్లాడండి సార్ అన్నప్పుడు కొద్దిగా ఏమైనా ఆలోచిస్తారు ఎందుక ముందు ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలండి చెప్తున్నా కదా సార్ మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు జబర్దస్త్ రివ్యూ కూడా రాసిర్రు చాలా చాలా థ్యాంక్స్ సార్ మన దగ్గర ఏ వర్క్ ఉన్నా సరే ఎంత నమ్మకంతోనైతే వస్తుర్రో మన దగ్గరికి వచ్చిన తర్వాత మన పని చేసే విధానము అక్కడ ఎంతైతే వర్క్ నడుస్తుందో అవన్నీ లైవ్ లో చూస్తుర్రు చాలా హ్యాపీ ఫీల్ అవుతుర్రు నరేష్ గారు నిజంగా ఎందుకంటే మనం మన షాప్ దగ్గర రావడానికి ఇబ్బంది అవుతుంది అంత ఇబ్బంది పడి వచ్చినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుందంటే మన పన్నుల్లో ఉన్న నాణ్యత అట్లాంటిది ఎందుకంటే మన దగ్గర కొద్ది కార్లు రావడం ఇబ్బంది అండి టూ వీలర్స్ ఉంటే చాలా బెస్ట్ ఆప్షన్ ఓకేనా టూ వీలర్స్ ఉంటే రావాలి కానీ కొద్దిగా చిన్న అక్కడ చెడవల లాంటిది ఉంటుంది ఇదిగోండి ఈ శాండిల్ అయితే ఫెంటాస్టిక్ అండి ఇంకా అసలు ఈ మూడు వర్క్లల్లా ఈ శాండిల్ చూస్తే ఫిదా అయిపోయారండి సార్ కూడా మేము కూడా ఎందుకంటే ఆ స్టిచ్చింగ్ వర్క్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత ఫెంటాస్టిక్ వచ్చింది తెలుసా అసలు అది కొత్త షోరూమ్ లో ఉన్న శాండిల్స్ అంత వాల్యుబుల్ వచ్చింది ఇప్పుడు అవి ఏంటంటే సార్ కొద్దిగా వాడిర్రు ఆ రెండు కూడా ఇది అస్సలు వాడలేదండి ఎట్లా కొన్నారో అట్లా 1 డే పక్కనే పెట్టిర్రు తర్వాత బాక్స్ లో పెట్టినాక యూజ్ చేయలేదు చాన్నాళ్ళుగా ఒకసారి మీరు షేప్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత ఫెంటాస్టిక్ వర్క్ అయిందంటే ఇది
అసలు మామూలుగా మాటలు చెప్పలేమండి మనం, అంత సూపర్ వర్క్ అయింది. చెప్తున్నా కదా ఇంత కష్టమైన వస్తువులు మన దగ్గర, అంటే ఆ రోడ్స్ కొద్దిగా మన దగ్గర కొద్దిగా ఇరుకురు ఇరుకు ఉంటాయండి. అందుకే చెప్తున్నా టూ వీలర్స్ ఉంటే బెస్ట్ ఆప్షన్ మన దగ్గర రావడానికి, కొద్ది కార్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే రోడ్ అనేది కొద్ది లోపలికి ఉంటుంది షాప్ అనమాట. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఆదరిస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం కూడా ఏంటంటే ఎంతసేపు అయినా బెస్ట్ సర్వీస్ ఇవ్వాలన్న ఆలోచన నాకుంటదండి. ఎందుకంటే ఇంత నమ్మకంగా నా దగ్గరికి వస్తున్నారు, పేరు దంపాంచుకునే ఎంత టైం పడుతుందో దాన్ని లీలా పెట్టుకోవడానికి డబల్ అని ఆలోచించాల్సి వస్తుందండి. ఓకేనా? ఇలా ఉన్నాయండి వర్స్ అయితే మన దగ్గర. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే ఆదరించండి. ప్రతి ఒక్క పని కూడా మన దగ్గర ఇంత ఫెంటాస్టిక్ వర్క్ అవుతుందంటే అది ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు వాళ్ళకి అనుభవం అవుతుంది, వాళ్ళు వేరే వాళ్ళకి సెల్ చేస్తారు అన్నమాట. అక్కడికి వెళ్ళండి నాది గ్యారంటీ అన్న మాట వాళ్ళు మాట్లాడుతారు. చాలా చాలా థ్యాంక్స్ సార్, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంత ఆదరిస్తారు కాబట్టి ఇంత బిజీలు ఉన్నాం మనం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి.